రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా చాలాసార్లు తరపున చెప్పినాం మేము. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల సమస్యల పట్ల వారితో చర్చలు పెట్టి వారి ఏమైనా వినతులు ఇస్తే ఆలోచన చేసి పరిష్కరించాలి. కానీ ఇక్కడ 7.5 సంవత్సరాలుగా సంఘాలకు అపాయింట్మెంట్స్ లేవు, చివరికి ఉద్యోగ సంఘాలకు కూడా అపాయింట్మెంట్స్ లేవు. తెలంగాణ ఉద్యమం జరిగిన నాడేమో అన్ని సంఘాల సహకారంతో, మరీ ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు సకల జనుల సమ్మెలో ఏ పాత్ర పోషించిందో వారికి తెలుసు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 జోన్ల బదులుగా 7 జోన్లు, 10 జిల్లాల బదులుగా 33 జిల్లాలు. ఆనాడు వాడు జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి, స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. కానీ 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిధులలో ఉండి ఫామ్ హౌజ్లో ఉండి ప్రగతి భవన్ ఏమో కాకులు దురడి కారడులాగా, చీమల దురడి చిట్టడులాగా ఇనుప కంచెలు వేసుకొని, ఫామ్ హౌస్కేమో 100 ఎకరాల కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని, కరెంటు తీగల రక్షణ కవచం పెట్టుకొని, 100 మంది పోలీసులు పారా ఉండి, స్థానికంగా ఉండే ప్రజల మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ కాలం గడుపుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఉద్యోగుల కోసం ఇవ్వబడ్డ 317 జీవో ఏదుందో అనేక వార్తలు వాళ్ళకి వస్తున్నాయి. వారి పర్సనల్ కలిసి చెప్పే భాగ్యం లేకపోవచ్చు, కానీ వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో, నిత్యం ఏ జిల్లాలలో ఏ ఆఫీసులలో ఏ ఉద్యోగి ఏం మాట్లాడుకుంటుండో, ఏం సఫర్ అవుతుందో అన్ని విషయాలు వారికి నివేదించిన తర్వాతనన్నా కనీసం వాళ్ళతో మాట్లాడి సమస్య రిజాల్వ్ చేసే అక్కడ ఉండే. చివరికి భార్యో కాడ, భర్తో కాడ, పిల్లలో కాడ, తల్లిదండ్రులో కాడ అని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు, ఆ ఆర్డర్ అందుకున్న తర్వాత గుండెపైలు చచ్చిపోతున్న వార్తలు వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ఇదేదో సీరియస్గా నడుస్తూ ఉందని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడేసి అక్కడ ఉండే. అట్లా మాట్లాడి ఉంటే ప్రతిపక్షాల పాత్రక్కెళ్ళలేదు, ఏ సంఘాల పాత్రక్కెళ్ళలేదు, ఏ ఇతర ఉద్యమాలకు ఆస్కారం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చక్రవర్తిలాగా, ఒక రాజులాగా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరి మాట వినాశక్కర్ లేదు, నేను చెప్పిందే వేదం అనే పద్ధతిలో పుట ఇలా వారు ఆర్డర్లు అమలు చేయమని చెప్పండి, వెంటనే జైలు కావాలని చెప్పండి, జైలు కాకపోతే పనిష్మెంట్ ఉండదని చెప్పి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ సమస్య మీద అనేక రోజులుగా ప్రతిపక్ష పార్టీలుగా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీగా మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టే తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలకు లోబడి మాత్రమే ఒకరోజు దీక్ష చేస్తా, ఒకరోజు జాగరణ చేస్తా అని చెప్పి సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మొదలుపెట్టి 5 గంటల వరకు వారి సొంత ఆఫీసులో కూర్చుంటూ ఉంటే, నిన్న కరీంనగర్ సిపి గారు మరి వారు రాజ్యాంగాన్ని లోడు పనిచేస్తుందా, చట్టాన్ని లోడు పనిచేస్తుందా, తన ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తుందా, ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తుందా అర్థం కాదు. కానీ అక్కడ ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరిగేటువంటి శత్రు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలాగా ఒక పార్లమెంట్ సభ్యులను కూడా చూడకుండా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులను చూడకుండా వాటర్ కెనాళ్లతో దాడులు చేసి వాళ్ళ మీద హింసకు గురి చేసి, గ్యాస్ కట్టర్లు పెట్టి గేట్లను కట్ చేసి, గడ్డ పారలు పెట్టి దర్వాజాలు పొడి చేసి, 100 మంది కార్యకర్తల మీద లాఠీ దెబ్బలు కొట్టించి, చివరికి ప్రెస్ కవర్ చేసేటువంటి ప్రెస్ మిత్రులను కూడా కొట్టి వాళ్ళ కెమెరాలు కింద పడేసి, సెల్ ఫోన్లలో బంధించే వాళ్ళని సెల్ ఫోన్స్ కింద కొట్టి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది. పోలీసే పెట్టడమే కాకుండా ఇవాళ
అవసరం లేనటువంటి సెక్షన్ కూడా పెట్టి ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, భారతీయ జనతా పార్టీ కేసులకు పెట్టేటువంటి సెక్షన్లకు లేకపోతే జైలుకో భయపడేట ప్రసక్తి లేదు. మీరు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఉద్యోగుల వెంట మేము ఉంటాం. ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాలకు మా మద్దతు తప్పకుండా ఉంటుంది. ఇవాళ ఏదో నువ్వు అనుకుంటున్నావు బెంగాల్ లాగా అక్కడి ఫార్ములా అమలు చేస్తే ఇక్కడ కూడా భయభ్రాంతకు గురయ్యేది అంటున్నావు, కానీ ఇది బెంగాల్ కాదు, ఇది తెలంగాణ గడ్డ. అనేక త్యాగాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ, 40 ఏళ్ళుగా ప్రజల పక్షం నిలబడి కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనో ఎట్లా తిప్పికొట్టానో ఆ శక్తి కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటికీ మిక్కిలి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ ఈ దేశంలో 303 మంది పార్లమెంట్ సభ్యులతో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అనే విషయం మీరు మర్చిపోకు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 17-18 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని నడుపుతున్న విషయం మరి మర్చిపోకండి. ఇవన్నీ మర్చిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఏం మాట్లాడనో తెలియక ఏం చేయనో తోయక ఆగమాగమైపోయి నీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని చెప్పి భయపడి ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ చైతన్యాన్ని మాత్రం వదిలిపెట్టుకోరు. వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం పనంగా పెట్టరు. ఇవాళ తెలంగాణ ఉద్యమం నాడు కానీ అంతకంటే ముందు కానీ ఈ గడ్డ మీద ఏ వర్గాలకు ఆ వర్గాల సంఘాలు ఉంటాయి, ఆ వర్గాల ప్రయోజనాల కోసం సంఘాలు పోరాటం చేస్తాయి. అట్లనే ఉద్యోగ సంఘాలు కానీ, టీచర్ల సంఘాలు కానీ, ఇతర సంఘాలు కానీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తాయి. కానీ ఇవాళ కొద్దిమంది నాయకులు మరి ఏం ఆశిస్తున్నారో తెలియదు, కానీ ఇలా ఉద్యోగులు ఇంత వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నిమగ్నమైనట్టుగా వివరిస్తున్నారని చెప్పి అయితే అంటున్నారు. ఇది మంచిది కాదు. ఇవాళ అన్ని సంఘాలకు కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి గారికి, ప్రగతి భవన్లో ఇవాళ నీరవ్ చక్రవర్తిలాగా వేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ సమస్యలు నివేదించే ప్రయత్నం చేయండి, పరిష్కరించే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము చివరిగా ఒక ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా నిర్బంధం ద్వారా, కేసుల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా నీ రాజ్యం నడుస్తాను కూడా అది భ్రమ మాత్రమే. ఇది ఎల్లకాలం జరిగేటువంటి ఆస్కారం లేదు. తెలంగాణ సమాజం గమనిస్తుంది, తెలంగాణ సమాజం తప్పకుండా కన్నెరే వేస్తుంది. తెలంగాణ సమాజం ఇవాళ నీ ప్రభుత్వాన్ని 2023 వరకే అధికారం ఇచ్చిండు, 23 వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నీ ప్రభుత్వాన్ని పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బేషరతుగా బండి సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలని, వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే హింసకు పాల్పడిందో పోలీస్ ఆఫీసులు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మా రఘునందన్ గారు చెప్పినట్టుగా అన్ని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలు కూడా దీని పట్ల కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఈ అరెస్టు గురించి, ఈ పరికిమాలల అరెస్టు గురించి, దానికి రాద్ధాంతం, దానికి గాంధీకి పూలదండ వేసి కొవ్వొత్తులో రాలటం, ఎవడు చచ్చిపోయాడని చెప్పి కొవ్వొత్తులో రాలేసి 2 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం. దీని మీద మా ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కువ ఫ్రెండ్లీ అయిపోయి మామూలు సెక్షన్లు పెడతా ఉన్నారు, కానీ పీడీ యాక్ట్ పెట్టాలా ఈ అరవింద్ మీద, బండి సంజయ్ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టాలా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని రకరకాల దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, తాగుపోతాను ఇంకోటని బిడ్డ ఆట మొదలైంది కాసుకోండి, ఉరికిచ్చి ప్రజలే కొడతారు, మేము కొట్టవలసిన అవసరం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఆయన అరెస్టు అన్యాయం అక్రమం, ఎవడండి ఏమైనా దేశానికి స్వాతంత్రం తెచ్చిట, ఈ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో బండి సంజయ్ పాత్ర ఉందా? మత విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టి రచ్చ చేస్తున్నది ఈ బండి సంజయ్ అనే క్రిమినల్. ఎందుకు అంటున్నారంటే 2012 నుంచి 60 సెక్షన్ల మీద ఆయన మీద అటెంప్ట్ మర్డర్ లాంటి కేసులు కూడా ఉన్నాయి. 12లో ఉంది, 14లో ఉంది, ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు ఉన్నాయి, 17లో కూడా కేసు ఉంది ఆయన మీద, 2018లో కూడా కేసు ఉన్నాయి,
2019లో కూడా కొన్ని సెక్షన్ల మీద కేసు ఉంది. బిడ్డ 2021 వరకు ఆగిండ్రంటే అది నువ్వు అర్థం చేసుకో. ఈ రాష్ట్రంలో ఎంత ప్రశాంతంగా లాండర్లో ఇలా విరజల్లుతుందో మీరు తెలుసుకోవాలి. ఇలా ఇన్ని కేసులు నిన్ను గడిచిన 7 సంవత్సరాల నుంచి అరెస్ట్ చేయాలంటే నిన్ను నీ గుండు అరవింది కానీ ఇప్పటికి 20 సార్లు పెట్టాలి. నిన్న పోలీసులు ఇంటికి పోతా ఉంటే నిన్నటి నుంచి భయం పడుకుంటా ఎంపీ అరవింద్ ట్వీట్లు చేయడం, ఫేస్బుక్లో పోస్టులు చేయడం, బాగా మాట్లాడుతున్నావు కదా బిడ్డ బయటకు రా మరి, ఎందుకు ఆగమైపోతున్నావు, గొల్లాలు పెట్టుకొని ఇంట్లో అంటున్నావు, సమాధానం చెప్పు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి. ముఖ్యమంత్రి ఈ దుర్మార్గులు దుర్మార్గమైన భాష మాట్లాడతారు, ముక్కు కోస్తా నెత్తి మీద తొక్కుతా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని తాగుపోతాని ఇంకోటని. బిడ్డ ఇట్లాంటి మాటలు మాట్లాడితే జైల్లో పెడతా, అందుకోసం జైలుకోయండి. తదాస్తు దేవతలు ఉంటారు, ఎప్పుడు ఏ మాట మాట్లాడితే అదే వానికి జరుగుతాడట. పెద్దలు చెప్తారు ఒక వేలెత్తి చూపించకరా 4,000 నేను చూపిస్తాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని జైల్లో పెడతా, ముక్కు కోస్తా, వేరొడి గడ్డని తీసుకొచ్చి పెడతా, ఈ మాటలా బిడ్డ మీరు మాట్లాడేది? మా డీజీపీ గారు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీ పోలీస్ కాదు, పీడీ యాక్ట్లు పెట్టాలా ఈ దొంగల మీద? ఈ లుచ్చా మాటలు మాట్లాడే బీజేపీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు. గతంలో లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు, ఆయన నోట్ల నుంచి ఎప్పుడు మాట్లాడలే. 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇట్లాంటి మాటలు ముఖ్యమంత్రుల మీద మాట్లాడతలే? ఇవాళ ఒక్క రాష్ట్రంలో మీరు మాట్లాడితే 18 రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రుల మీద మాట్లాడతారు. దేశమంతా ఏకం కాబోతా ఉంది బిడ్డ, జాగ్రత్త అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మళ్ళా చెప్తున్నా బిడ్డ, మిస్టర్ నడ్డా, మీరు తెలంగాణ తిరిగి పోకముందే మీకు మీరు సారీ చెప్పాలా, ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలా? మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగుతుంది వాస్తవమే, కాళేశ్వరంలో కరప్షన్ లేదని మా కేంద్ర మంత్రి చెప్పింది వాస్తవమే, మేము చెప్పినాయని తప్పులని చెప్పిపోవాలా? లేకపోతే నేను పశ్చిమ బెంగాల్ ఉరికిచ్చిర్రు, ఉరికిచ్చినట్టే ఉరికిచ్చుకొడతారు. నేను దిగి నుంచి చెప్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం. దిక్కు లేరు, క్యాడర్ లేరు, లీడర్ లేరు. రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేస్తే ఒక్క వ్యక్తి వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు, ఒక్క స్టేట్మెంట్. ఇన్ని పత్రికలు, ఇన్ని మీడియా, ఇన్ని టీవీలు ఉన్నాయి, ఒక్క టీవీలో నేను 48 గంటలు ఒక్క మద్దతు ఇవ్వలేదు ఎవడు ఈ రాష్ట్రంలో. కరెక్టే చేసిన శని పోయింది, సప్పులు లేదు, విద్వేషాలు లేవు, అన్ని బంద్ అయిపోయినాయని రాష్ట్రంలో సెక్యులర్ కంట్రీ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి దరిద్రాన్ని పెట్టాలని మాకైతే 10-20 మంది ఫోన్లు చేసారు. ఇప్పుడు కరెక్టే అయింది సార్ అంటే చట్టం తన పని తాను చేసుకపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. 12లో 14లో 16 10 కేసుల మీద రిమాండ్ పోయింది ఒక ఎంపీ. ఎంత క్రిమినల్ అయితే 10 కేసులు ఉంటాయండి, 10 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇదే విద్వేషాలు రెచ్చగొట్టడం. ప్రశాంతంగా సంక్రాంతి పండుగ కూడా ప్రజలంతా సంతోషంగా వేసుకోవచ్చు, పీడా పోయింది. కాబట్టి తిరిగి వెళ్లే లోపలనే నడ్డా క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, మిషన్ భగీరథ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. లేదంటే ఇక గతంలో ఆయనకు పశ్చిమ బెంగాల్ ఎట్లయితే ఈ రాష్ట్రంలో కూడా అట్లయితే అని చెప్పి సందర్భం తెలియజేస్తాను.